మళ్ళీ ఒకసారి వెయిట్. ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా కూడా బాగుంటాం. మానసికంగా మంచిగా ఉంటేనే మన చదివేది మెదడుకెక్కుతుంది, మళ్ళీ బయటకు వస్తుంది, పరీక్షలు రాస్తాం, జీవితంలో ఉపయోగపడుతుంది అని చెప్పారు. కాబట్టి ఫస్ట్ థింగ్ పరిశుభ్రంగా ఉండడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చేయడం, మళ్ళీ మన మధ్యలో స్నేహభావాన్ని పెంపొందించుకోవడానికి ఆటల పోటీలు, స్పోర్టింగ్ ఉండాలి. గెలిపోవడం సహజం ఉంటాయి, అందరు గెలుస్తారు, అందరు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, రాదు కదా, ఒకరికి వస్తుంది ఒకరు సెకండ్ వస్తుంది రానే రాదు. వచ్చినా రాకున్నా పాల్గొనడం అనేది ఇంపార్టెంట్, పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్ ఏ ప్రైజ్. స్పోర్ట్స్ స్పిరిట్తో మంచిగా ఆడాలి, గెలవడానికి ప్రయత్నం చేయాలి, రాకపోతే నిరుత్సాహపడద్దు, మళ్ళా ప్రయత్నం చేయాలి. ఆ రకంగా ఆటలు ఆడుతూ, మరి ఆడినప్పుడే గ్రౌండ్లో పడినప్పుడే బ్యాటు బాల్ పట్టుకుని వస్తాం అంటే కలవదు. మరి అప్పుడు పర్ఫెక్ట్ ఉండాలంటే రోజు ఉదయాన్నే యోగా కావచ్చు, రన్నింగ్ కావచ్చు, మనకున్న వసతులను బట్టి చేసుకున్నప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది. కొంతమంది తిరిగి టైంకు బ్యాట్ గ్రౌండ్కి వచ్చినాకనే ఆడతామంటారు, వాళ్ళు ఎప్పటికి కూడా మంచి మెడల్ సాధించలేరు. మరి మనం చూస్తూ ఉంటే ఇప్పుడే చెప్పారు వక్తలు, మన ఒలింపిక్స్లో మన ర్యాంక్ తగ్గిపోయింది, బాధాకరం. పాల్గొనే దాంట్లో కూడా మన తెలంగాణ నుంచి తక్కువ ఉన్నారు, ఏమున్నా హర్యానా పంజాబ్ అడిక్ నుంచే ఉన్నారు. అంటే అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ పాలసీ కూడా బాగుంది, అంటే ఆడుకునే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చడం కావచ్చు, ప్రోత్సాహకాలు బాగుంటాయి. మరి ఇప్పుడు మన యువ ముఖ్యమంత్రి రైతు నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామని చెప్పి అనౌన్స్ చేసిన విషయం మీరు పత్రికలు జరిగించారు. నిన్నంబర్లో కూడా చెప్పారు తప్పకుండా ఒలింపిక్స్ మెడల్స్ సాధించే స్థాయికి మన పిల్లల్ని తీసుకెళ్తామని. అంటే ఒకవైపు విద్య, రెండవ వైపు ఉపాధి కోసం స్కిల్ యూనివర్సిటీ, మూడోది ఆటల రంగంలో క్రీడా రంగంలో కూడా తప్పకుండా ప్రోత్సహించే విధంగా క్రీడా యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేస్తాను. ఇంతకుముందు పీటీ గారు చెప్పిన కొన్ని సమస్యలు ఉన్నాయని తప్పకుండా నా వంతుగా ఈ సమస్యలను నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. నేను కూడా సర్కారు వల్లే చదివాను, అట్లనే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాను, నేను కూడా జడిపిహెచ్ఎస్ కూడా చదివాను, అందుకే వారికి ఆ సమస్యలు తెలుసు కాబట్టి ఈ బల్లలో ఊడుస్తూ లేకుండా ఇప్పుడు మొన్న శాంక్షన్ ఇచ్చారు తెలుసు వారికి. సర్కారు బల్లి రవీంద్ర మన ముఖ్యమంత్రి కాబట్టి సర్కారు బల్ల సమస్యలు తెలుసు, తప్పకుండా ఇవన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నా. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పనులు జరిగినాయి, మరి రాజేంద్ర రెడ్డి అన్న ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ డైనింగ్ హాల్ ఇట్లాంటివి అన్నీ వేసిన స్కూళ్ళు చాలా చోట్ల ఆగిపోయినాయి. నిన్న ఓల్డేజ్ స్కూల్లో మల్లారెడ్డి గారు కాంట్రాక్టర్ ఒక్క రూపాయి కూడా బిల్ రాలే, పాపం 1,28,00,000 పూర్తి చేసి పెట్టాడు. నేను నాకే ప్రారంభించిన కానీ బాధ అనిపించింది, తప్పకుండా అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా నా వంతుగా పూర్తిగా ప్రయత్నం చేస్తా, ఎందుకంటే చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం ఒకవైపు క్రీడారంగం, రెండవది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది, దాంట్లో కూడా మన నియోజకవర్గం కూడా అడగడం జరిగింది. మరి ఈనాడు ఈ సరంగాపురం మండలంలో HGF పక్షాన మీరందరూ ఆడుతూ ఉన్నారు, అందరూ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు కొండ రామచంద్ర రెడ్డి గారి మిత్ర బృందం ఇచ్చాను, తప్పులేదు. ఈ టీచర్స్ ప్రత్యేకంగా నేను ఒక సూచన, నేను కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన, అప్పుడు కూడా పెద్ద నిధులు ఉండేవి కావు. మరి అటువంటి సందర్భంలో మన గ్రామాలలో చూస్తూ ఉంటాం, స్కూళ్ళకే ఎంతోమంది దాతలు స్థలం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది నిధులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, క్లాస్ రూమ్లు కట్టించిన వాళ్ళు ఉన్నారు. అంటే చెప్పుకుంటే కాదు, క్లాస్ రూమ్లు కట్టించిన వాళ్ళు కావచ్చు, స్కూళ్ళకు డిజిటల్ ప్రొజెక్టర్స్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, కంప్యూటర్లు ఇచ్చిన వాళ్ళలో నా మిత్రులు బంధువులు కూడా చాలా చోట్ల ఉన్నారు. పోనీ అవన్నీ పోతే జగిత్యాలను నేను నిన్న కూడా చెప్పినా, మళ్ళీ వాళ్ళకి చెప్తా ఉన్నా, నేను IIM ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీలాంటి ఉపాధ్యాయులు గ్రౌండ్ ముందట స్కూల్ రోడ్డు మీద ఉన్నట్టు ఉండే, పిల్లలకు దెబ్బలు తగ్గేటట్టుండే, కాంపౌండ్ వాళ్ళు కావాలంటే నా దగ్గర రావడం, నేను కొంతమంది మిత్రులను కలిసి అప్పుడు 17,000 రూపాయలు జమ చేస్తే జన్మభూమిలో మిగతా 30,000 వచ్చింది, టోటల్ 47,000 తోటి కాంపౌండ్ పెట్టింది. అప్పుడు డాక్టర్లు అందరూ పోతే
అప్పుడు ఒక క్లాస్ రూమ్ తక్కువైందని అడిగారు. అప్పటికప్పుడు కొందరు డాక్టర్స్ డొనేషన్ ఇస్తే అయ్యేమో పక్షాన ఒక క్లాస్ రూమ్ కూడా పక్కనే. అంటే ఈ రకంగా మనము ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ కావచ్చు, కొద్దిగా ఆర్థికంగా ఉన్నవాళ్ళని ఇటువంటి సందర్భంలో అడుగుతే ఎక్కడ కూడా తప్పలేదు. ఇప్పుడే మనం చూసాం, మైక్ పాడైంది అనగానే మాజీ సర్పంచ్ రాజేందర్ రెడ్డి గారు అన్నారు, మమ్మల్ని అడిగిన వాడు కొనుక్కుంటాం అని చెప్పి. వారి ఆదాయం మీ టీచర్ల ఆదాయం కంటే ఎక్కువ ఉండదు కానీ సంపాదన మాకు లేవు, అంటే కొనుక్కునే శక్తి లేక కాదు అప్పుడు లేనే లేవు. సో ఏదున్నా కానీ సెలవులు వస్తే బయలులకు ఈత కొట్టాలి లేదా ఆడుకోవాలి. ఇప్పుడేమో అవి వచ్చినాయి, ఇంట్లోనే కూర్చొని సెల్ ఫోను టీవీలు వచ్చేసరికి నడువు నొప్పి మెడ నొప్పి ఎక్కువైంది. అంతకుముందు మేము అంత ఆడితేనే ఇప్పుడు వస్తున్నాయి. ఇక మరి ఏమంతా ఏం ఆడాక సెల్ ఫోను టీవీలు చూస్తే ఆరోగ్యం ఎట్లుంటుందో మరి ఆలోచించుకోవాల్సిన అవసరం. సో అది అక్కడికి వదిలేస్తే వద్దు. అట్లా మంచిగా ఫిలాంథ్రపిస్ట్ మనకు ముందరికే చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉపయోగించుకోవాలి. నేను వీళ్ళకి మెమోటోస్ పిల్లలకి ఇస్తా అన్నందుకు రామచంద్రరెడ్డి అన్న వారి మిత్ర బృందాన్ని కూడా అభినందనలు తెలియజేస్తూ, రాజేంద్ర రెడ్డి అన్న మైకానం చేస్తుండ్రు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా వంతులు కూడా మరి ఏమైనా కావాలంటే కూడా తప్పకుండా చేస్తాను అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.